మంచి వెళ్ళి చూశారు. అదే సార్ అడుగుతున్నా సార్, అదే 4 గంటల సేవలు ఈరోజు కార్డ్ మన కైతే ఉంది అయితే ముందు కదా ఫోటోలు అందుకే మనకు ఏముందండి పాట మీరు ఇక్కడ చూసుకున్నా పొద్దున పూట చూడాలి. పొద్దున ఏమేమి టైం టేబుల్ పెట్టినప్పుడు ఏమేమి క్లాసులు ఉన్నాయి గ్రూప్ అట్లా చూసాను. ఓన్లీ టీవీ చూస్తే సరిపోదు, అంతకంట లెసన్ వస్తే సరిపోదు, దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్ని చదవాలి, చదివి అవి కూడా నోట్స్ రాసుకోవాలి. డౌట్స్ వస్తే కాల్ చేయండి, డౌట్స్ క్లియర్ చేస్తాం. ఓకేనా? మీరు బుక్స్ తీసుకున్నావా నువ్వు? ఒక పొద్దున విన్నావా లెసన్? లేకుండా టీవీ ఇంతకుముందు వాట్సాప్ అది స్మార్ట్ స్కూల్లో చూసుకోవచ్చు. స్కూల్లో లేదమ్మా, పర్మిషన్ లేదు. స్కూల్లో లేదు. కాకపోతే ఏంటంటే గ్రామ పంచాయతీ కానీ కమిటీ కానీ మాత్రం ఇప్పుడు ఈ డౌట్స్ క్లియర్ కొరకు పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ సపోర్టింగ్ ఆలోచిస్తే పేరెంట్స్ యొక్క విల్లింగ్తో వాళ్ళు స్కూల్కి వచ్చి సబ్జెక్ట్ టీచర్తో వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అది పేరెంట్స్ విల్లింగ్ ఇవ్వాలి, మాకు నో అబ్జెక్షన్ అని మేము పంపిస్తామని చెప్పి పిల్లలను. వాళ్ళు ఇచ్చినాక టీచర్స్ వచ్చి వాళ్ళు ఎవ్రీడే 50% వస్తారు సబ్జెక్ట్కి, ఒక టీచర్ వస్తుండ్రు వాళ్ళు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, వాళ్ళు చూస్తుర్రా లేదా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతుర్రా లేదా అనేటటువంటి విషయము కనుక్కుందామని చూస్తున్నాం. మీకు ఎట్లా రెస్పాన్స్ అయింది సార్? పిల్లలైతే ఇక్కడ ఉన్న పిల్లలైతే చూస్తున్నారు వాళ్ళ టైమింగ్స్ ఏ టైమింగ్స్ ఉన్నాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సబ్జెక్ట్ చెప్తూ ఏ సబ్జెక్ట్ వచ్చింది ఈరోజు అనేది కూడా చెప్తారు కాబట్టి దాన్ని బట్టి మనం కంపల్సరీ ఆ పిల్లలు చూస్తున్నారు అని తెలుసుకోవటం. ఇట్లా హెడ్ మాస్టర్ తిరుగుతున్నారు, టీచర్స్ అందరు కూడా లోకల్గా ఏం చేసినామంటే ఒక్కొక్క ఏరియాకు ఒక టీచర్కు అలాట్ చేసినాం ఏరియా వైజ్. తర్వాత ఉన్నటువంటి పిల్లలను అడాప్షన్ ఇవ్వడం కూడా జరిగింది.